హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను విజయవాడలో ఉన్నటువంటి బెంజి సర్కిల్లోని శ్రీ సాయి దుర్గా చెక్కగానుగుల షాప్ దగ్గర ఉన్నాను. అసలు చెక్కగానుగులు ఎలా పనిచేస్తాయి, దీంట్లో నుంచి ఆయిల్ ఎలా తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ మనతో షేర్ చేయడానికి ప్రొప్రైటర్ సుహాసిని గారు మన కోసం వెయిట్ చేస్తున్నారు. పదండి, వెళ్ళి ఆమెతో మాట్లాడదాం. సంపూర్ణ ఆరోగ్యానికి స్వచ్ఛమైన నూనెలు, క్యాప్షన్ బాగుంది కదండి. అవును, నిజంగానే మనం పూర్తిగా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని విషయాలతో పాటు మనం ఎలాంటి నూనె వాడుతున్నాము అనే విషయం మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలండి. ఇవాళ రేపు ప్రతిదీ కలుషితమైపోతుంది. తాగే నీరు దగ్గర నుంచి తినే తిండి వరకు ప్రతిదాని మీద మనము చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మరి నూనె విషయంలో ఏం చేస్తున్నాం? ప్యాకెడ్ నూనెకి అలవాటు పడిపోయాం కదా. కానీ ఒకప్పుడు అంటే మన తాతలు ముత్తాతలు ఆ తరంలో ఓన్లీ గానుగ నూనెలను మాత్రమే ఉపయోగించేవారంట. కానీ మరుగున పడిపోయింది. కానీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అవేర్నెస్ అంటూ చాలామంది స్వచ్ఛమైన గానుగ నూనెల్ని వాడటానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అసలు ఈ గానుగ నూనె ఎలా తయారవుతుంది, మనము ఎంత పప్పు వేస్తే ఎంత నూనె వస్తుంది, స్వచ్ఛమైన గానుగల నూనె యొక్క అవసరం ఏంటి, ఇలాంటి విషయాలన్నీ మనతో డిస్కస్ చేయడానికి ఈరోజు నాతో పాటుగా ఉన్నారు కృష్ణా జిల్లాలోని బెంజీ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి సుహాసిని గారు. నమస్తే సుహాసిని గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఓకే, సుహాసిని గారు, ఈ చెక్క గానుగల నూనె పెట్టాలి అనే ఆలోచన మీకు ఎలా వచ్చిందండి? చెక్క గానుగ నూనె హెల్త్కి చాలా మంచిదండి. మన పూర్వకాలంలో వాళ్ళు, మన తాతలు వాళ్ళు వాడేవాళ్ళు, గానుగ నుంచే వెళ్ళి నూనె తెచ్చుకునేవాళ్ళం. మనమే తీసుకెళ్ళి అక్కడ గానుగ దగ్గర ఇచ్చి మనం నూనె తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు అవి నిదానంగా గానుగలు కనిపించడం తగ్గిపోయింది, మనకి అటు వెళ్ళే టైం తగ్గిపోయింది, మనకి రెడీమేడ్గా ప్యాకెట్స్ దొరుకుతున్నాయి, అవే తెచ్చుకుంటున్నాం, వాడుతున్నాం, ఈజీ అయిపోయింది అయిపోతుంది. కానీ గానుగ నూనె వాడినప్పుడు మన తాతలందరూ బాగా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మెయిన్ ఆరోగ్యం మీద ఎఫెక్ట్ ఎక్కువ చూపించింది. ఇప్పుడు వాళ్ళకి 30 ఇయర్స్కే షుగర్ వస్తుంది, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి, ఇవన్నీ ఏంటి అని అంటే మేమే ఆలోచిస్తూ ఉన్నాము. మేము ఎక్కువ మా వారు బాగా యూట్యూబ్లో అవి సెర్చ్ చేస్తుంటారు, ఛానల్స్ అన్ని వాటి గురించి తెలుసుకుంటున్నప్పుడు నూనె గురించి బాగా విన్నామండి. ఓకే, మనం వాడే నూనె ముందు అంటే మార్స్తే మన లైఫ్ స్టైల్లో చాలా అంటే మన ఆరోగ్యం మీద బాగా ప్రభావం ఉంది, అది మారుతుంది అన్నారు. సరే, ముందు మనమే ఎందుకు ప్రయత్నం చేయకూడదని మేము 5 ఇయర్స్ నుంచి ఆయిల్స్ అంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడితే మంచిది అన్నారు. ఆయిల్స్ ఎలాగా ఎక్కడ అని మేము సెర్చ్ చేసాం. ఇలా చెక్క గానుగల దగ్గరే ఫస్ట్ ఎద్దుగానుగ దగ్గర వేయించుకొని వచ్చాము. తర్వాత చెక్క గానుగలు రెడీమేడ్ అదే వాళ్ళు పెట్టిన దగ్గర కూడా వెళ్ళి తెచ్చుకొని వాడుతున్నాం. 5 ఇయర్స్ నుంచి ఇంట్లో అంటే హెల్త్ పరంగా అయితే చాలా బాగుందండి. మేమందరం అంటే పిల్లలకు కానీ మేము కానీ అందరం హెల్త్ పరంగా బాగుంది. సుహాసిని గారు, ఈ చెక్క గానుగ నూనె క్వాంటిటీ తక్కువ పడుతుందని విన్నానండి, కర్రీస్ లో మనం కొంచెం వేస్తే సరిపోతుంది? సరిపోతుందండి. మామూలు ఆయిల్ మనం 2 స్పూన్స్ వేస్తే ఇది 1 స్పూన్ తోనే మనకి సరిపోతుందండి. సుహాసిని గారు, మీరు ఎలాంటి మార్పులు గమనించారండి ఆరోగ్యపరంగా ఈ నూనెలతో? ఈ నూనెలతో ముందుగా అయితే మా స్కిన్ లో తేడా బాగా గమనించామండి. ఇంకా డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే షుగరు థైరాయిడ్ ఇలాంటి వాటిని కొన్ని రోజులు మనం పూర్తిగా పోస్ట్ పోన్ చేయొచ్చు, మన దగ్గరికి అవి రాకుండా ఉండొచ్చు అని చెప్పారు. ప్రస్తుతానికి మాకు అవి వాడినప్పటి నుంచి బాగుందండి, మా పిల్లలకి మాకు ఆరోగ్యం. అంటే జలుబు దగ్గర నుంచి ఏది రాలేదని నేను అనుకుంటున్నాను. అన్ని విధాలు చిన్న చిన్న సమస్యలు కూడా మనకి మనము డెఫినెట్ గా వాడచ్చు కదా. అదే, ఖచ్చితంగా. ఇప్పుడు ఈ మిషన్ గురించి ఒకసారి మాట్లాడదాం. మనం ఎన్ని అంటే ఏ ఏ గింజల నుంచి ఆయిల్ తీసుకోవచ్చు? దీంట్లో పల్లీలు తీసుకోవచ్చు, నువ్వుల నూనె తీసుకోవచ్చు, నువ్వు పొట్టు పప్పుతో తీసుకోవచ్చు, తెల్ల నువ్వులు తీసుకోవచ్చు, సన్ఫ్లవర్ గింజలు ఆయిల్ తీసుకోవచ్చు, కొబ్బరి నూనె వేసుకోవచ్చు, ఆముదం గింజలు, కుసుమ గింజలు అన్నిటితో మనం ఆయిల్ తీసుకోవచ్చు. ఈ మిషన్ వచ్చి కెపాసిటీ 15 కేజీస్ మేడం. మినిమం ఏదైనా 15 కేజీస్ వేస్తే ఆయిల్ మనకి వచ్చేస్తుంది. ఓకే ఓకే. ఇప్పుడు మనం ఇంట్లోకి వాడుకుంటున్నాం అనుకుందాం, పల్లీ నూనె అనుకుందాం, ఎన్ని పల్లీలు వేస్తే నూనె ఎంత వస్తుందండి? ఇప్పుడు 15 కేజీస్ పల్లీలు వేస్తే మనకి 5 కేజీ 5.5 కేజీ ఆయిల్ వస్తుందండి. అంటే పల్లీలను బట్టి, పల్లీలు బాగా ఉంటే కూడా 5.5 కేజీ ఆయిల్ కూడా వస్తుంది. 5 కేజీస్ వచ్చేస్తుంది ఖచ్చితంగా. పల్లీలు ఇంకా మంచివి అయితే 5.5 కేజీ కూడా వస్తుంది. మిషన్ కోయంబత్తూర్ నుంచి తెచ్చామండి, రిషభం కంపెనీ వాళ్ళది. ఇది మొత్తం లోపల చెక్క, బయట అది చెక్క గానుకి. స్టెయిన్లెస్ స్టీల్ అండి, కింద ఈ ప్లేట్ అయితేనేమి ఇదైతేనేమి
స్టీల్ చాలా బాగుంటుందండి వీళ్ళది. మెయింటెనెన్స్ కూడా మనకి తక్కువేనండి, ఒక 1 ఇయర్కి చెక్క అరుగుతుంది అంతే, అరుగుదల వస్తుంది. అప్పుడు వాళ్ళకే చెప్పి వాళ్ళు చెక్క మార్చి ఇచ్చేస్తారు మనకి. ఓకే, ఎంత టైం పడుతుంది మనకి ఆయిల్ తీసుకోవటానికి? 45 to 55 minutes పడుతుంది. పల్లీలు మనం ముందుగా ఏమైనా ఎండబెట్టడం కానీ అట్లా ఏమైనా చేయాలా, లేకపోతే డైరెక్ట్ గా పల్లీలు వేసేసుకోవచ్చు? పల్లీల విషయంలో అలా జాగ్రత్త తీసుకోవాలా? పల్లీల విషయంలో అంటే ఒక ఈ వెట్ సీజన్ లో మాత్రం ఒకసారి డ్రై పెట్టుకొని 10 మినిట్స్ డ్రై అయ్యాక వేసుకుంటే బాగుంటుంది. మిగతా మామూలు సమ్మర్ లో అయితే అదేం పర్లేదు మనకి, సమ్మర్ లో ఆటోమేటిక్ గా డ్రై అయిపోతుంది. ఈ వెట్ సీజన్ ఒకటే కొంచెం పల్లీల నూనె కాస్త కష్టంగా ఉంది. ఏ సీడ్ అయినంతేనా? ఏ సీడ్ అన్ని సీడ్స్ కాదండి, ఒక్క పల్లీలకే బాగా అది ఉంది. మిగతా నువ్వులు అవన్నీ వేసేసుకోవచ్చు డైరెక్ట్ గా మనం. ఓకే ఓకే. ఇప్పుడు ఆయిల్ పోగా ఉన్న తుక్కు ఉంటుంది కదా, దాన్ని ఎట్లా అండి? అది పశువులకి ఆహారంగా పెడుతున్నారండి. ఇందులో వేస్టేజ్ అంటూ ఏమి ఉండదండి. లాస్ట్ వరకు అంటే మనం తీసిన తుక్కు కూడా పశువులకి అది దానా కింద వేయచ్చు. అది కూడా పశువులకి చాలా మంచిది, అవి బాగా పాలిస్తాయి. అంటే ఈ ఫ్యాట్ అంతా అవి తినడం వల్ల వాటికి పాలు బాగా పడతాయి, అది మంచిది. ఇంకా ఏమైనా ఉపయోగం ఉంటుందో దాని నువ్వులదైతే మనం నువ్వు చెక్క మనం తెలగపిండి వాచేసుకొని ఇంట్లో కూరగా వాడుకోవచ్చు. అది కూడా పశువులకు వాడతారు. నల్ల నువ్వులది పశువులకు వాడతారు. కొబ్బరిది కూడా అది చేపల చెరువు వాళ్ళు తీసుకుంటున్నారు, పశువులకు వాడుతున్నారు. ప్రతి దీన్ని వేస్టేజ్ అయితే ఏమి ఉండదు, అన్ని వాళ్ళు వాడుకో. ఇప్పుడు చెక్క నూనెకి ఇప్పుడు మిషన్స్ లో కూడా వచ్చేస్తుంది కదా, దానికి ఉన్న వేరియేషన్ అంటే ఏం చెప్తారు మీరు? చెక్క నూనె అంటే మెయిన్ హీట్ రాదు మేడం. ఈ కోల్డ్ ప్రెస్ అంటే చెక్కతో అది మనకి మామూలు గానుగ ఎలా తిరుగుతుందో అలాగే తిరుగుతుంది ఈ మిషన్. అంతే స్పీడ్, అంటే నిమిషానికి 3 రౌండ్స్ తిరుగుతుంది అంతే. 3 RPM 4 RPM తిరుగుతుంది. దానివల్ల మీకు అసలు ఆయిల్ వేడెక్కడం అంటూ ఉండదు. మామూలు మీరు చేయి పెట్టి చూసినా అంటే ఆయిల్ మీరు ఇలా పట్టుకొని చూడొచ్చు. ఓకే, అంటే ఆయిల్ మనకి అంత స్వచ్ఛంగా ఉంటుంది. అసలు అది చాలా అంటే వేడి అసలు పుట్టదు అందులో. ఓకే, అదే మిషన్ గానుగలో వేడి ఎక్కువ పుడుతుంది. 50 to 90 degrees వేడి కూడా వస్తుంది. ఓకే, అంటే వేడిలో ఏమవుతుంది అంటే దానిలో ఉన్న విటమిన్స్ మినరల్స్ అన్ని మనం కోల్పోతున్నాం. ఎప్పుడైతే ఇది చెక్క గానుగలో దాని వల్ల విటమిన్స్ అన్ని అలాగే ఉంటాయి, మైక్రో న్యూట్రియంట్ తో సహా మనకి అన్ని అందులో ఉండిపోతాయి. ఏది మిస్ కాకుండా తీసుకోవడానికి. ఫైనల్ గా చెప్పండి విమెన్స్ కి, అంటే గృహిణులకి మరీ ముఖ్యంగా గానుగ నూనె గురించి చెప్పాలంటే, ఉమెన్స్ కే ఇది ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం అండి. అంటే మనం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి పదార్థంలో మనకి నూనె ఖచ్చితంగా అంటే మనం కంపల్సరీ వాడేది బియ్యం ఉప్పు పప్పుతో పాటు నూనె కదా. మరి అన్నిటినీ మనం కల్తీ నుంచి ఇప్పుడు పండిస్తున్నారు, ప్రతిదీ మనం కల్తీ లేకుండా తీసుకోవాలి అని ప్రయత్నిస్తున్నాం, కానీ అన్ని తెచ్చుకోగలుగుతున్నాం అనేది తెలియదు. కనీసం నూనె అయినా అంటే మనం రెగ్యులర్ గా మనకి దొరికేదాన్ని నూనె అయినా మన కళ్ళ ముందు తీసి మనం చూసి స్వచ్ఛమైన నూనె వాడితే కొంతవరకన్నా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు అండి. తప్పకుండా అండి. తర్వాత మన దగ్గర ఓన్లీ నూనె వరకు సేల్ చేస్తారా, ఇట్లా పల్లీలు తెచ్చుకోవాల్సిందేనా, అంటే ఏదైనా సీడ్స్ తెచ్చుకొని వేసేలాగా ఉందా, లేకుంటే మీరు ఓన్లీ నూనె వరకైనా అట్లా సేల్ చేస్తారా? మేము నూనె అయినా ఇస్తాం, వాళ్లే తెచ్చుకొని వాళ్ళు ఆడిచ్చి ఇవ్వమంటే కూడా మినిమం అయితే ఇది 15 kgs కాబట్టి 13 to 15 kgs వాళ్ళు తెచ్చుకుంటే మేమే వాళ్ళ కళ్ళ ముందే ఆడిచ్చి ఇస్తామండి. ఓకే ఓకే. ప్రైస్ ఎలా ఉంటుందండి ఆయిల్ ప్రైస్? ఆయిల్ ప్రైస్ మా దగ్గర అయితే లీటర్ 290 మేడం. వాళ్ళు అది తెచ్చుకుంటే మేము లేట్ అంటే 1 kgs 15 rupees ఛార్జ్ చేస్తాం. ఓకే, వాళ్ళకి ఆయిల్ ఎంత వస్తే అంత వాళ్ళకి చేస్తాం. ఇప్పుడు మనకు వచ్చిన ఆయిల్ ని ఇలా క్యాన్ లో మనం నిల్వ చేసుకుంటాం. ఇది 3 డేస్ ఇలాగే నేచురల్ ఫిల్టరైజేషన్ అవుతుంది. తర్వాత ఈ ఆయిల్ ని తీసుకెళ్లి మనం వేరే క్యాన్ లో పెట్టుకుని డైరెక్ట్ అది కస్టమర్స్ కి ఇస్తాం. 3 మంత్స్ ఉంటుందండి. మనకి ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఒకసారి మనం తీసిన తర్వాత 1 hour ఎండలో ఉంచుకుంటే 6 మంత్స్ దాకా మనకు ఉంటుందండి. స్టీల్ క్యాన్ గ్లాస్ జార్స్ అయితే బెస్ట్ అండి, ప్లాస్టిక్ కన్నా వాటిలో ఉంటే మనకి ఎన్ని రోజులైనా ఇబ్బంది ఉండదు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సుహాసిని గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఇదండి చెక్క నూనెకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు ఏదైనా సమాచారం కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.